బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడెప్పుడు కంబ్యాక్ చేస్తామా, వరుస పెట్టి సినిమాలను రిలీజ్ చేసి బాక్సాఫీస్ ను ఏలుదామా అని ఎదురు చూస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఎట్టకేరకిప్పుడు సూర్యవంశీ సినిమాతో ఊపిరి పీల్చుకుంది. సినిమా బాలీవుడ్ కి తిరిగి ఊపిరి పోయడమే కాదు, అప్కమింగ్ మూవీస్ కన్నింటికి కూడా భారీ ధైర్యాన్ని కలగజేసేలా చేసిందని చెప్పవచ్చు. సినిమాకు మరీ అద్భుతమైన టాక్ ఏమీ రాలేదు, కానీ ఉన్నంతగా పర్వాలేదనిపించే టాక్ రాగా ఆ టాక్ తోనే సెన్సేషనల్ కలెక్షన్లను సాధిస్తూ మొదటి వారానికి గాను 120 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఓవరాల్ గా 180 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఇక రెండో వారంలో అడుగుపెట్టిన ఈ సినిమాకు పోటీగా ఎలాంటి బాలీవుడ్ మూవీ రిలీజ్ కాకపోవడంతో సినిమా లవర్స్ కి ఈ సినిమా ఒక్కటే ఆప్షన్ గా ఉండటంతో కలెక్షన్స్ పరంగా ఎక్కడా కూడా డ్రాప్స్ అవ్వకుండా సాలిడ్ గా హోల్డ్ ను సొంతం చేసుకుని దూసుకుపోతున్న ఈ సినిమా 9 రోజులు పూర్తయ్యే సమయానికి 137 కోట్ల దాకా నెట్ కలెక్షన్లను ఇండియాలో సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్లతో కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఇప్పుడు హిస్టారికల్ 200 కోట్ల మార్కును అధిగమించింది. 9 రోజుల్లో 203 కోట్ల గ్రాస్ నందుకున్న ఈ సినిమా బాలీవుడ్ తరఫున లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ నుండి ఇప్పటి వరకు 200 కోట్ల మార్కు నందుకున్న మొట్టమొదటి సినిమాగా సంచలన రికార్డును నమోదు చేయగా ఈ ఏడాదికి గాను ఫాస్టెస్ట్ 200 కోట్ల మార్కు నందుకున్న సినిమాగా కూడా నిలిచింది. ఇదే క్రమంలో ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత 200 కోట్ల మార్కును అందుకున్న ఫస్ట్ మూవీగా నిలిచింది ఈ సినిమా. ఇక లాంగ్ రన్ లో ఓవరాల్ గా ఇండియాలో నెట్ 180 కోట్ల రేంజ్ లో ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఆ రేంజ్ కలెక్షన్లను సినిమా అందుకుంటుందో లేదో చూడాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.